మాస్టీవి న్యూస్కి స్వాగతం. కొత్త చెరువులోని 2 మరియు 3 వార్డులలో సచివాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి జనసేన పార్టీ మండల కన్వీనర్ పూల శివప్రసాద్, పుట్టపర్తి నియోజకవర్గంలోని మేజర్ పంచాయతీ అయిన కొత్త చెరువులో గడిచిన 3 సంవత్సరాల కాలం నుండి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. పంచాయతీ నిధులు దుర్వినియోగమై సంవత్సరాలు గడుస్తున్నా వీటిపైన చర్యలు తీసుకోవడం లేదు. కొత్త చెరువు కూడలి రోడ్లలో డివైడర్లపైన ఉన్న వీధి రైట్లు కూడా పాడయి నెల కాలం అవుతోంది, కానీ ఇంతవరకు వాటిని మరమ్మతులు చేయలేదు. నిన్నటి రోజు మేం బీసీ కాలనీలో ప్రజలతో మమేకమవ్వగా అక్కడ రోడ్లకి సరైన సైడ్ కాలువలు లేక రోడ్లు మొత్తం మురికి గుంటలుగా తయారైపోయాయి. పంచాయతీ వారు కనీసం శానిటైజేషన్ కూడా చేయట్లేదని ప్రజలు ఒప్పయ్యారు. దర్గా వీధిలో ఉన్న మసీదు దగ్గర ఉన్న రోడ్డా పరిస్థితి కూడా సైడ్ కాలువలు లేక అధ్వానమైన దుస్థితిలో ఉంది. వీటన్నిటిపైన తక్షణమే తగిన నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని, ప్రజలకి మౌలిక సదుపాయాలకి అన్నింటినీ కల్పించాలని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు కూడా అవేర్నెస్ ఉండాలి. మనం ఏమవుతుందంటే ప్రజలు బాత్రూమ్ గుంతలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, నీళ్లు తెచ్చి ఇట్లా రోడ్లో బస్సలు తలుపారు ఇట్లా. అంటే ఒక నిమిషం ఇల్లుమా, మనం మనం ఎంత ట్రైన్లు కట్టినా కూడా రోడ్లో నీళ్ళు వచ్చి మనం ఏం చేస్తుంది? వాళ్ళు చెప్తున్నాం రోడ్లో నీళ్ళు పోయకూడదు, రోడ్లో అవేర్నెస్ తీసుకోవాలని చెప్తాను. మైక్ పెట్టుకొని సర్పంచ్ కూడా మైక్ పెట్టుకొని చెప్తా ఉన్నారు, కానీ ప్రజల్లో కూడా అవేర్నెస్ పెరగాలి. ఎందుకంటే లో చిన్న నువ్వు కొచ్చేరు బాగుండాలనుకుంటున్నావు, నేను కొచ్చేరు బాగుండాలనుకుంటున్నా, మన వాళ్ళందరూ కొచ్చేరు బాగా సుందరంగా ఉండాలనుకుంటున్నాం. కానీ ప్రజల్లో కూడా మెయిన్ రావాలి అది. ఎందుకంటే వాళ్ళ ప్రజలు ఎక్కడ రావాలంటే నీళ్లు రోడ్లకు పోయకూడదు అనేది బాగుండి రావాలి. ఎందుకు మన ఇష్టం ఉంటుందో మరి ఊర్లో ఎక్కడ కూడా ఫీట్ రోడ్ లేదు సార్, ఉండేది దర్గాలో ఉండేది. అటు రోడ్లకి మీరు ఒకటి వచ్చిపో తెలుస్తుంది, వాడు మొత్తం మురిగింది నీళ్ళన్నీ బయటకు వెళ్తున్నాయి. ఇప్పుడు మనం నేను ఒకసారి లాస్ట్ టైం ఒకటి 1.5 ఇయర్ బ్యాక్ బీసీ కాలనీకి వర్షాలు పడినప్పుడు బుడద బుడదలో ఉపయోగించినాం. పోతే వాళ్ళు సీసీ రోడ్లు కావాలి, ఇప్పుడు సీసీ రోడ్లు వేసినాం. సీసీ రోడ్లు వేసినాక మొత్తం బట్టలు ఉట్టి రోడ్లోనే ఏం చేద్దామంటే ఆ సైడ్ డ్రైన్లు ఏమన్నా ఏ చిన్న అవకాశం ఉంటే మనం అంటే అన్ని మళ్ళీ మెట్లు వాళ్ళు కొట్టడము ఏమైనా ఏడు సార్ ఏమైనా అదో భయం.